రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇక మహిళల పాలిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా కేటీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు కూడా కేటీఆర్ వెళ్లారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా వెళ్లారు. దీంతో కేటీఆర్ ఒక్కరినే లోపలికి అనుమతించారు పోలీసులు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా నేతలు నినాదాలు చేశారు. మరోవైపు కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా నేతలు నినాదాలు చేశారు. ఇరు వర్గాల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, ఇప్పటికే అటు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అటు బీజేపీ కాంగ్రెస్ మహిళా నేతలు అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మనం బుద్ధ భవన్ దగ్గర ఉన్నాం. బుద్ధ భవన్ లో ఉన్నటువంటి మహిళా కమిషన్ లో ప్రస్తుతానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తో పాటు వచ్చినటువంటి బీఆర్ఎస్ మహిళా సంఘాలు మహిళలు వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. అదే సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ మహిళా సంఘాల సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళంతా వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ మహిళా కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కేటీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఒక పక్క బీఆర్ఎస్ మహిళలు, అదేవిధంగా మరో పక్క కాంగ్రెస్ మహిళలు ఒకే చోట ఏర్పడి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా వాగ్వాదం దిగి కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గేట్ దగ్గరే పోలీసులు వాళ్ళందరినీ కూడా ఆపినప్పటికి కూడా పైకి ఒక్కడనే, అంటే కేటీఆర్ ఒక్కడనే విచారణకి అనుమతించారు. బయటనే, గేట్ బయటనే వాళ్ళందరినీ కూడా ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ మహిళలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ మహిళలంతా కూడా గేట్ దగ్గర పరస్పరం వాళ్ళంతా కూడా వాగ్వాదం దిగడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ గేట్ ముందు కాంగ్రెస్ మహిళలంతా కూడా, గేట్ బయట కాంగ్రెస్ మహిళలు, గేట్ లోపల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మహిళలంతా కూడా చేరి పరస్పరం వాళ్ళంతా కూడా నినాదాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం చూసినట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ మహిళలంతా కూడా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం కల్పించినటువంటి మహిళలకి ఉచిత బస్సు కల్పించిన తర్వాత ఆ బస్సులు దుర్వినియోగం అవుతున్నాయి, అదేవిధంగా దాంట్లో రికార్డింగ్ డాన్స్ చేసుకుంటారా, బ్రేక్ డాన్స్ చేసుకుంటారా, బాగా అనవసరం అని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుబట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మహిళా కమిషన్ కూడా సుమూటగా తీసుకునే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చినటువంటి నోటీసుల మీద ఈ రోజు స్వయంగా కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మహిళలు, అదేవిధంగా కాంగ్రెస్ మహిళలు పెద్ద ఎత్తున ఈ బుద్ధ భవన్ దగ్గర ఉన్నటువంటి మహిళా కమిషన్ దగ్గరికి హాజరై వాళ్ళంతా కూడా పరస్పరం నినాదాలు తీసుకోవడం, పరస్పరం వాళ్ళని దూషించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ మహిళలు, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ మహిళలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా గతంలో అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇప్పటి వరకు గడిచినటువంటి 8 నెలల్లో మహిళల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, మహిళల మీద జరిగినటువంటి అత్యాచారం సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ మహిళలు కూడా వాళ్ళని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి చూసినట్టయితే గేట్ బయట ప్రస్తుతం ఒక్కొక్క ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే పరస్పరం కాంగ్రెస్ మహిళలు, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళంతా కూడా తోపులాటలు, నెట్టివేతలు, వాళ్ళందరినీ కూడా కొంతమందిని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు వాళ్ళంతా కూడా స్టేషన్ మీద తరలిస్తారు, కొంతమందిని ఇక్కడే వాదోపవాదాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతా ఉంది, మహిళా కమిషన్ ఎదుట విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఆ విచారణ మరి కాసేపట్లో పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ విచారణకి స్వయంగా రావాలని చెప్పేసి ఆ రోజే వస్తానని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా ఆ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళలు కూడా ఈ విచారణకు రావడం, అదేవిధంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో అదే సమయంలో కాంగ్రెస్ మహిళలు కూడా ఇక్కడికి చేరుకోవడం, పరస్పరం వాళ్ళు విరుద్ధమైనటువంటి ఆరోపణలతోని నినాదాలతోని ఇక్కడ హోరి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక పక్క విచారణ కొనసాగుతుండగానే మరోపక్క మహిళా సంఘాలన్నీ కూడా, ఇరు పార్టీలు చెందినటువంటి మహిళా సంఘాలు, మహిళలంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేటీఆర్ కు వ్యతిరేకంగా కొంతమంది, అదేవిధంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కల్పించిన నేపథ్యంలో ఉచిత బస్సు లో రికార్డింగ్ డాన్స్ చేసుకుంటారా, బ్రేక్ డాన్స్ చేసుకుంటారా అనేది మాకు అనవసరం అని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ పట్ల సుమోటోగా తీసుకున్నటువంటి మహిళా కమిషన్ నోటీస్ ఈ నెల 16వ తేదీన నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే స్వయంగా హాజరయ్యే విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మహిళా కమిషన్ ఎదుట విచారణ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు, మహిళా సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఈ బుద్ధ భవన్ దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి, కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు గత 8 నెలల్లో మహిళల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి,
సుమూటోగా మరి మహిళా సంఘం మహిళా కమిషన్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరుగుతున్నటువంటి మహిళల మీద పెరిగినటువంటి దాడులకు సంబంధించి కావచ్చు, అత్యాచారాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ తీసుకున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్న దాని మీద కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అదే సమయంలో కేటీఆర్ చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అయితే ఆ రోజు చేసినటువంటి కామెంట్స్ మీద కేటీఆర్ వాటిని వెనక్కి తీసుకుంటున్నాము, యథాలాపంగా అన్నటువంటి మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరిని కూడా మహిళల్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, యథాలాపంగా చేసినటువంటి మాటలు తప్ప తనకి ఎలాంటి ఉద్దేశం దురుద్దేశం లేదని చెప్పేసి ఆ రోజే ఆ మాటలను వెనక్కి తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళలు మహిళా సంఘాలంతా కూడా పట్టుపడుతున్నటువంటి పరిస్థితి, ఖచ్చితంగా మహిళలకి స్టూడెంట్స్కి అదేవిధంగా అందరికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అదే సమయంలో సుమోటోగా తీసుకున్నటువంటి మహిళా కమిషన్ కూడా ఈరోజు విచారణకు రావాలని చెప్పేసి నోటీసు జారీ చేయటం, ఆ మేరకు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఈరోజు విచారణకు హాజరయ్యారు. విచారణకు ఒక్కరే హాజరు కాకుండా మహిళా సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు, మరికొంతమంది బీఆర్ఎస్ మహిళలంతా కూడా కేటీఆర్ తో పాటు వచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఒక్కడనే బయట లోపలికి అనుమతించి మిగిలినటువంటి మహిళలందరినీ కూడా ఇక్కడ గేట్ బయట నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గేట్ బయట బైఠాయించి మహిళలంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలంతా గేట్ దగ్గర బైఠాయించి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, ఇంకా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలు చేయటం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ మీద అతను కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ మహిళలంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అదే సమయంలో ముఖ్యంగా ఇక్కడ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నేతల మధ్య అయితే పోటాపోటీగా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అటు కేటీఆర్ ఏదైతే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అటు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. మరి ఈ నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్ మహిళా నేతలేమో కేటీఆర్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ మహిళా నేతలేమో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఒక స్థాయిలో తీవ్ర స్థాయిలో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలు అయితే పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది మరింత ఉధృతమయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? పరస్పర నినాదాలతోని హోరెత్తించినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు పెంచారు. అప్రమత్తమైనటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొంతమందిని లోపల ఉన్నటువంటి అంటే బుద్ధ భవన్లో లోపల సెల్లార్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మహిళలంతా ఉన్నారు, బయట కేట్ బయట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలంతా ఉన్నారు. వాళ్ళని విడిగా చేసి కొంత విదిగ్ధ వాతావరణం కొంత తగ్గించినట్టు చెప్పవచ్చు. స్టార్టింగ్ లో మాత్రం ఇరు వర్గాలు కూడా మీద పడి కొట్టుకునేటటువంటి పరిస్థితి నెలకొన్నట్టు కూడా చెప్పవచ్చు. ఒకళ్ళొకళ్ళు అంటే పోలీసు సిబ్బంది స్టార్టింగ్ లో కేటీఆర్ తో పాటు కొంతమంది బీఆర్ఎస్ మహిళలు మాత్రమే వచ్చారు. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రమే ఇక్కడ సిబ్బంది పోలీసు సిబ్బంది ఉండే ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసు సిబ్బందిని కూడా పెంచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున బుద్ధ భవన్ దగ్గర చేరుకున్నారు. దాంతోనే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితిగా మారినటువంటి నేపథ్యంలో పోలీసు బందోబస్తు కూడా పెంచారు. వాళ్ళంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ నాయ మహిళల్ని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహిళల్ని కొంత విడదీసి వాళ్ళందరూ కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నటువంటి మహిళలు అక్కడే నినాదాలు చేస్తూ ఈ రకంగా పెద్ద ఎత్తున అదుపులోకి తీసుకున్న క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల మీద బీఆర్ఎస్ రేవంత్ బీఆర్ఎస్ నాయకుల మీద వ్యతిరేకంగా వాళ్ళు నిరాశ చేయడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయడం, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం ఆ పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజయించి పోలీస్ వెహికల్ ఎక్కిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కీలకమైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆందోళనకి ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఇక్కడ మహిళలందరినీ కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. అయితే పరిస్థితిని అదుపులో తీసుకోవడానికి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులంతా కూడా ప్రత్యేకత ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అంటే ఉద్రిక్త పరిస్థితులకు కారణమైనటువంటి మహిళల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ వాతావరణం పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి కొంత చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని మహిళల్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కూడా ఇప్పుడు ప్రస్తుతం బుద్ధ భవన్ లో ఉన్నటువంటి సెల్లార్లో వాళ్ళని అలాగే ఉంచారు, బయటకు రాకుండా వీళ్ళంతా కూడా ఎదురుబడి తలపడకుండా ఉండటం కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నినాలు చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది కార్యకర్తల్ని మహిళా కార్యకర్తల్ని పోలీస్ వెహికల్ లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మిగిలినటువంటి మహిళలంతా కూడా అడ్డుకొని పోలీస్ వాహనాన్ని అడ్డుకొని వాళ్ళంతా కూడా గెరవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాలని చెప్పేసి నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం రిజల్ట్స్ లో చూడొచ్చు
వీళ్ళంతా కూడా పోలీసు వాహనాన్ని అడ్డుకొని వాళ్ళని విడిచిపెట్టాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తా ఉన్నారు. ఈ రకంగా వాళ్ళంతా కూడా నినాదాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మహిళలు ఈ రకంగా అంటే వాళ్ళు ఎవరైతే అంటే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ సమాపన చెప్పాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకెళ్తున్న క్రమంలో వాళ్ళంతా కూడా దిగి పోలీసు వెహికల్ కి అడ్డం పడి వాళ్ళంతా కూడా కింద పడి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా పైకి లేపడానికి, వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా పదే పదే ఈ రోజు కేటీఆర్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేయటం, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయటం, ఒకరికొకరికి తిట్టుకోవడం, కొట్టుకునేటటువంటి పరిస్థితి రావడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఈ వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా అయితే ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ అయితే విచారణకు హాజరైన నేపథ్యంలో కూడా ఇక విచారణ ముగిసిన తర్వాత ఇంత ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ ఘటనపై స్పందించే అవకాశం ఉందా? ఇంత ఒక అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మహిళా నేతలు పోటాపోటీగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ధర్నా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. ఈ ఉద్రిక్త వాతావరణం నడుమ అటు కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఈ విచారణ ముగిసిన అనంతరం కూడా అంటే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతా ఉంది. మహిళా కమిషన్ ఎదుట బుద్ధ భవన్ లో ఉన్నటువంటి మహిళా కమిషన్ ఎదుట ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు, మహిళా నాయకులందరినీ కూడా బయటనే ఉంచినట్టుగా చెప్పవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మహిళలు కూడా ఇక్కడ చేరుకోవడం, పరస్పరం నినాదాలు చేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకోవడం, అదేవిధంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పదే పదే డిమాండ్ చేసుకోవడం, ఒక పార్టీని ఒక పార్టీ వాళ్ళు దూషించుకోవడం అనేది ప్రత్యేకత జరుగుతూ ఉంది. అయితే గేటు దగ్గర బయటాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమం ఉంది. అటు బీఆర్ఎస్ మహిళలు నిరసన వ్యక్తం చేశారు, అదేవిధంగా అదే సమయంలో కాంగ్రెస్ మహిళలు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందని అదుపులోకి తీసుకురావడం కోసం చెప్పేసి మరింత మంది పోలీసు బలగాలను కూడా ఇక్కడ స్పందించారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినప్పుడు కూడా మహిళలు మాత్రం నినాదాలు చేస్తున్నామన్నారు. వాళ్ళందరినీ కూడా అంటే మరి కాసేపట్లో కేటీఆర్ విచారణ కూడా కంప్లీట్ అయ్యి ఆయన బయటకు వచ్చినటువంటి అవకాశం ఉంది. ఇక్కడే మీడియాతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గేట్ బయట మీడియా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కేటీఆర్ బయటకు వచ్చినట్టయితే కేటీఆర్ ముందు కేటీఆర్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేయాలి, నిరసన వ్యక్తం చేయాలి, కేటీఆర్ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మహిళలంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అందుకనే ఎక్కడ ఆ విచారణ పూర్తయి కేటీఆర్ బయటకు వచ్చేటటువంటి సమయంలో ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళంతా కూడా కొంతమందిని వెహికల్లో ఎక్కించిన తర్వాత మరికొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు ఆ పోలీస్ వెహికల్ ని అడ్డుకోవడం, ఉన్నటువంటి వెహికల్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా బయటకు దించే వరకు కూడా వాళ్ళు ఫైట్ చేయడం, రోడ్డు మీద కూర్చొని బయటాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ మధ్య ఈ క్రమంలో పోలీసులకి మహిళలకి పెద్ద ఎత్తున తోపులాట్లు కావచ్చు, వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. కేటీఆర్ విచారణ అయ్యి బయటకు వచ్చేంత వరకు కూడా పోలీసులు ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ఆయన బయటకు వచ్చే మరి కాసేపట్లోనే కేటీఆర్ విచారణ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి మీడియా సెంటర్ లో కేటీఆర్ కూడా మాట్లాడాలని చెప్పేసి అనుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈలోగానే మహిళలందరినీ కూడా ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులను వాళ్ళందరినీ కూడా తరలించాలని చెప్పేసి పోలీసులు మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా అడ్డుకొని మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు, కేటీఆర్ క్షమాపణ చెప్పే వరకు మహిళా లోకానికి క్షమాపణ చెప్పే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి మహిళలంతా కూడా భీష్మించుకొని ఇక్కడే పోలీసులకి అడ్డు తగిలి పోలీసు వెహికల్కి నిరసనగా వాళ్ళు బయటాయించి రోడ్డు మీద బయటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా ప్రస్తుతం లోపల సెల్లార్లోనే ఉంచారు, వాళ్ళు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం చూసినట్టయితే కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడి మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఆయన మాట్లాడి తిరిగి వెళ్లే వరకు కూడా ఈ పరిస్థితిని కంట్రోల్ తీసుకురావడానికి పోలీసులు విస్తృత ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.